బ్రాహ్మణులు సమస్యలు ఉన్నాయి, బతకడం కష్టంగా ఉంది అని ప్రతి ఒక్కరూ చెప్పేవారే. కానీ తీర్చేవారెవరు? ఎవరికి వారు స్వతహాగా ఆలోచించి స్వయంగా ముందుకు వస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు, జాతి అంతరించిపోదు, అభివృద్ధి సాధ్యం కాదు. ఇందులో భాగంగా విప్రనేతల మనోగతం ఆవిష్కరించి అభివృద్ధి జాడను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మన ఏబీ6 న్యూస్. APB SSS అర్చక పురోహిత సంఘ రాష్ట్ర అధ్యక్షులు వేలాల మధుసూదన్ శర్మ గారిని కలవబోతున్నాం. నమస్కారం మధుసూదన్ శర్మ గారు. నమస్కారం. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం మా ఏబీ6 న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మిమ్మల్ని ఈ వారం కలవటం జరిగింది సార్. అమ్మా, నేను కూడా ఈ మధ్యకాలంలో ఈ ఏబీ6 న్యూస్ చాలా చూస్తున్నాను. ఒక బ్రాహ్మణుల కోసం ఒక ఛానల్ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఛానల్ ద్వారా బ్రాహ్మణుల యొక్క సమస్యలు, బ్రాహ్మణుల యొక్క కష్టాలు నష్టాలు కూడా తెలుసుకోగలుగుతున్నాం. ఇటువంటి ఛానల్ బ్రాహ్మణులకు చాలా ఉపయోగపడుతుంది నా అభిప్రాయం. తప్పకుండా ఈ ఛానల్ ద్వారా మంచి జరుగుతుందని, బ్రాహ్మణులు సమస్యలన్నీ కూడా ప్రభుత్వాధికారుల దృష్టికి కానీ, బ్రాహ్మణుల పెద్దల దృష్టికి కానీ, రాజకీయ నాయకుల దృష్టికి కానీ వెళ్తే సమస్యలు కూడా ఈ ఛానల్ ద్వారా పరిష్కారం అవుతాయని నేను నమ్ముతున్నానమ్మా. శర్మ గారు, అర్చక వృత్తిలో ఉన్న మీరు చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. మీరు మీ కుటుంబ నేపథ్యం మీ గురించి మా ఛానల్కి తెలియజేయండి సార్. అమ్మా, నా పేరు వెల్లాల మధుసూదన్ శర్మ. నేను పుట్టి పెరిగినంత కూడా అర్లగడ్డ తాలూకా పెద్ద కందుకూరు గ్రామంలో పుట్టాను. ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు కూడా వ్యవసాయదారుడు. అంటే మేము పల్లెల్లో పుట్టడం వల్ల పల్లెటూరులో పురోహితం కానీ అర్చకం కానీ లేదు కాబట్టి కేవలం వ్యవసాయం ద్వారానే మా తల్లిదండ్రులు జీవనం సాగించేవారు. నేను కూడా వ్యవసాయం ద్వారానే కొంతకాలం జీవనం సాగించి పిల్లల చదువుల కోసము, పిల్లల యొక్క అభివృద్ధి కోసము ఆ పట్టణాలు ఆ పల్లెల్లో ఉండలేక నేను ఆదోనికి 1999 రావడం జరిగింది. అలా వచ్చి ఇక్కడ దేవస్థానంలో అర్చకుడిగా చేరి పౌరోహిత్యం చేసుకుంటూ నా పిల్లలను చదివించుకొని, పిల్లలను అభివృద్ధి చేసుకొని వాళ్ళు ప్రయోజకులైన తర్వాత నేను రాజకీయాల్లో కూడా ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ నా భార్య మున్సిపల్ కౌన్సిలర్గా ఉంది. ప్రజలకు సేవ చేసుకుంటూ కొంత జీవనం సాగిస్తూ ఉన్నాం. పిల్లలు కూడా, పెద్ద అబ్బాయి వచ్చేసి రవికిరణ్ అని, రవితేజ అని అమెరికాలో ఉంటాడు. వారి కుటుంబం అంతా కూడా గత 13 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడింది. ఇక్కడ చిన్న అబ్బాయి వ్యాపారాలు చూసుకుంటూ, అబ్బాయి మా చిన్నబ్బాయి కూడా మా దగ్గర ఉంటాడు. ఇది మా యొక్క అంటే ప్రజల యొక్క సహాయ సహకారాలు, మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో ఇటువంటి స్థాయికి రాగలిగినాను. ఇది మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. శర్మ గారు, ఈ కరోనా సమయంలో మా పేకలందరికీ మీరు చాలా ఆర్థిక సహాయం చేశారు. ఇదే టైంలో పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులు కూడా చాలా కష్టపడ్డారు. మీ సంఘం నుంచి వారికి ఎటువంటి సహకారం అందింది? అమ్మా, నేను కూడా అంటే చాలా చిన్న కుటుంబం నుంచి, కష్టపడినటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడిని, వ్యవసాయ కుటుంబాన్ని నుంచి వచ్చాను. అందులో ముఖ్యంగా పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలిసిన వాడిని కొంతవరకు. ఎందుకంటే నేను కూడా ఆ ఇబ్బందులు పడి సహాయ సహకారాలు అందించే వాళ్ళు లేక చాలా పేదరికం నుండి బయటకు వచ్చాను కాబట్టి మొన్న కరోనా టైంలో ఒక 10-15 రోజులు గడిచిన తర్వాత జర్నలిస్టులు అయితేనేమి, రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలు అయితేనేమి, లేదంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి అనాథలు అయితేనేమి, ఇటువంటి వారి యొక్క ఇబ్బందులను బాగా కనలారని అన్ని చోట్లకు వెళ్ళి చూడడం జరిగింది. దానిలో భాగంగానే జర్నలిస్టులకు దాదాపు 130 మందికి ఈ నిత్యావసర వస్తువులు వారికి తినేటువంటి సహాయ సహకారం అందించడం జరిగింది. అలాగే మా వార్డులు అంటే మున్సిపల్ కౌన్సిలర్ నా భార్య కాబట్టి ఆ వార్డులో ఉన్నటువంటి 1600 కుటుంబాలకు కూడా ప్రతి కుటుంబానికి 1000 రూపాయల చొప్పున నిత్యావసర సరుకులు తీసుకొని ప్రతి కుటుంబానికి అందజేయడం జరిగింది. అలాగే బ్రాహ్మణ సంఘానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య శ్రీకాంత్ గారు, యనమండ సురేష్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సంఘంలో మేము అర్చక పురోహిత సంఘంగా పనిచేస్తున్నాం కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలతో అర్చకులకు, పేద బ్రాహ్మణులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అందుకు కూడా మేము కూడా చాలా అంటే ధన రూపంగా కానీ, వస్తు రూపంగా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు, ఆదంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కూడా మేము సహాయం చేయడం జరిగిందమ్మా. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తి చేయాలంటున్నారు సార్, దీనికి మద్దతు తెలుపుతున్నారా? దీని యొక్క పరిష్కారం ఏమిటి? అమ్మా, బ్రాహ్మణ వృత్తిని కులవృత్తిగా గుర్తించాలనేది మేము కూడా 100% సమర్థిస్తున్నాం. అదే సమయంలో ఆ గుర్తించడం వల్ల ఎటువంటి నష్టాలు కష్టాలు ఉన్నాయి కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పౌరోహిత్య వృత్తి చేసేవారిని ఎవరిని కూడా అంటే సమాజంలో ఎవరు కూడా నీవు పౌరోహితుడిని కాదు, నీకు గుర్తింపు కార్డు లేదు, నువ్వు చేయకూడదు అనేటువంటి విషయాలు ఇక్కడ రావడం లేదు. అలాగే పౌరోహిత వృత్తికి సంబంధించిన గుర్తింపు కార్డు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటాయి, ప్రయోజనాల కంటే కూడా నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి సంఘాలన్నీ కూర్చొని, ఐక్యవేదిక కూర్చొని బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఆలోచించుకొని
ఏది నష్టమో ఏది కష్టమో అని ఆలోచించుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోతే బాగుంటుంది. అదే సమయంలో ప్రభుత్వం ద్వారా బ్రాహ్మణులకు, అంటే పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పల్లెల్లో చాలామంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆధార్ మన రేషన్ కార్డు ఉన్నవారు అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి వనరులన్నీ కూడా వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంది. మరి వాటి కోసం మనం పోరాడాల్సినటువంటి సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే 2005లో రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఇళ్ళు ఇచ్చాడు, మళ్ళీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమందికి పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 33,000 మంది పేదలకు ఇస్తున్నాడు. మన రేషన్ కార్డు ఉండి అన్ని అర్హతలు కలిగిన బ్రాహ్మణులు కూడా రాష్ట్రంలో దాదాపు 6,000 నుంచి 7,000 మంది బ్రాహ్మణులు రేషన్ కార్డు కలిగిన వారు ఉన్నారు. మరి అటువంటి వారికి అందరికి కూడా ఇల్లు వచ్చేటట్టు, ఆ ఇల్లు కూడా సపరేట్గా, అంటే ఇతర కులాలలో మతాలలో కలపకుండా సపరేట్గా ఇల్లు వచ్చేటువంటి వచ్చేదానికి మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి విషయాలు అంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి లబ్ధిని ముందు బ్రాహ్మణులకు చేకూర్చి తర్వాత గుర్తింపు కార్డుల కోసం కానీ ఇతర విషయాల కోసం కానీ పోరాటం చేస్తే బాగుంటుంది. గుర్తింపు కార్డులను వ్యతిరేకించడానికి మేము ఎటువంటి మాకేం వ్యతిరేకించేటువంటి అవసరం లేదు, వ్యతిరేకించం కూడా. గుర్తింపు కార్డులు వస్తే మాకు కూడా చాలా మంచిదే, మేము కూడా సంతోషపడతాం. గుర్తింపు కార్డుల కంటే కూడా పేద ప్రజలకు, పేద బ్రాహ్మణులకు రావాల్సినటువంటి ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులు అయినటువంటి వారు, అటువంటి వాటిని మనం సాధించాల్సినటువంటి అవసరం ముందు సంఘాలపైన ఉంది. వాటిపైన దృష్టి పెట్టే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అలాగే ఇప్పుడు రేషన్ కార్డు ఉంది అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇల్లు లేవని ఇల్లు ఇస్తున్నాడు. మరి మన బ్రాహ్మణులకు ఎక్కడ కూడా అప్లికేషన్ దాదాపు, అంటే మా నేనున్నటువంటి ఆదోని పట్టణంలో 130 మంది బ్రాహ్మణులు, పేద బ్రాహ్మణులు అప్లికేషన్ పెట్టారు. మేము మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 130 మంది బ్రాహ్మణులు అప్లికేషన్ పెట్టారు. వారికి మనం సపరేట్గా ఏదైనా ఇస్తే బాగుంటుంది, అటువంటి న్యాయం చేస్తే బాగుంటుందని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ విధంగా అవసరమైనటువంటి ప్రతి నియోజకవర్గంలో, అంటే నేను మా ఎమ్మెల్యే గారింట్లో అర్చకత్వం పురోహితం చేస్తున్నాను కాబట్టి నాకు ఆ చనువు ఉంది కాబట్టి అడుగుతూ ఉన్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకు ఎవరో ఒక బ్రాహ్మణుడైన వాడు అంటే పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాడు, ఆ చేసేటువంటి బ్రాహ్మణుడు లీడ్ తీసుకొని ఆ సంఘం ద్వారా, అంటే లోకల్ సంఘం ద్వారా, బ్రాహ్మణ సంఘం ద్వారా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, పేద బ్రాహ్మణులకు న్యాయం జరిగేటట్టు సంఘాలు ముందుకొచ్చి పోరాటం చేస్తే, ముందు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి లబ్ధి పేద బ్రాహ్మణులకు చేరేటట్టు చేస్తే తర్వాత మిగతా విషయాలపైన మాట్లాడవచ్చు. చిన్న చిన్న విషయాలని సాధించుకోలేక ఒకేసారి ఆకాశానికి నిచ్చెన వేసినట్లు గుర్తింపు కార్డు కావాలి, గుర్తింపు కార్డుతో ఏదో ఒరిగిపోతుంది, అది లేకపోతే నష్టపోతాము అనేటువంటి భ్రమణ కలగజేయడం అనేది కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి లబ్ధిదారులకు లబ్ధి జరిగేదానికి ప్రయత్నం చేద్దాం సంఘాలన్నీ కూడా అనేటువంటి ఆలోచనతో నేను ముందుకెళ్తున్నానమ్మా. సార్, మీ సంఘం నుంచి ఇప్పుడు దాకా బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఏం కార్యక్రమాలు చేశారు, ఇంకా ముందు ఏం చేయబోతున్నారు? అమ్మా, ఈ బ్రాహ్మణ సంఘంలోకి వచ్చిన తర్వాత, అంటే అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడిగా అయిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా చాలా దేవస్థానాల్లో కానీ చాలా చోట్ల అధికారుల వల్ల కానీ ఇబ్బందులు పడినటువంటి ప్రతి కుటుంబానికి న్యాయం చేయడానికి మేము పోరాడుతూ ఉన్నాం. ఆ భాగం, అందులో భాగంగా చాలా దేవస్థానాలు, అంటే పెద్ద పెద్ద దేవస్థానాలు, చిన్న చిన్నవన్నీ చాలా చేసాం కానీ పెద్ద పెద్ద దేవస్థానాలు, అంటే 2016లో దుర్గమ్మ కొండ మన కనకదుర్గ దేవస్థానంలో ఒక అర్చకుడిని ఒక ఈవో కొట్టేస్తే ఆయన కోమాలోకి వెళ్ళిపోయి పడిపోతే ఆయన పట్టించుకోలేకపోతే మేము బ్రాహ్మణ సంఘం కంటే నా నాయకత్వంలో జ్వాలాపురం శ్రీకాంత్ గారు, యనమంత సురేష్ గారి సహాయ సహకారాలతో దాదాపు 3 రోజుల పాటు అక్కడ ధర్నాలు చేసి ఆ అర్చకుడికి న్యాయం జరిగేంత వరకు మేము కొండ దిగమని చెప్పి ప్రతిజ్ఞ చేసి గుళ్ళో ఉన్నటువంటి అర్చకులను కూడా బయట, అంటే పూజా కైంకర్యాలు మాత్రమే చేయించి పొద్దునపూట మాతో పాటు ధర్నా కూర్చోబెట్టుకొని ఒక 3 రోజులు పోరాటం చేస్తే అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మా దగ్గరికి మన బొండా ఉమాగారిని, బుద్ధా వెంకట గారిని ప్రభుత్వ దూతలుగా మా దగ్గరికి పంపించడం జరిగింది. మాతో వాళ్ళు చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి అప్పటికప్పుడు ఆగమేఘాల మీద అక్కడ ఉన్నటువంటి ఈవోను ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే అర్చకుడికి అయ్యేటువంటి వైద్య ఖర్చులన్నీ కూడా భరించి ఆ అర్చకుడు పూర్తిగా కోలుకునేంత వరకు జీతాలు ఇస్తూ దాదాపు 1-5 లక్షల రూపాయలు పరిహారం కూడా ఇప్పించడం జరిగింది. అలాగే సత్యనారాయణ స్వామి కొండ మీద అర్చకుడికి ఇబ్బంది జరిగితే అక్కడ కూడా వెళ్ళి మేము పోరాటం చేసి ధర్నాలు చేసి న్యాయం చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే మొన్న శ్రీశైలంలో కూడా మన రాధగంటి రాధాకృష్ణ గారిని ఈవో గారు ఏదో ఒక నిపం పెట్టి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత
ఇబ్బందుల వల్ల ఆ అర్చకుడి పైన నేరారోపణ అంటే హోమం చేసుకున్నాడని, ఆ హోమం క్షుద్ర హోమం అని ఆయన ఒక అభూత కల్పన కల్పించి ఆ అర్చకుని సస్పెండ్ చేయడం జరిగింది. అటువంటి సమయంలో గంటి రాధాకృష్ణ గారు నాకు ఫోన్ చేసి, నాకు అన్యాయం జరిగింది, మీ సంఘం ద్వారా ఏం చేస్తారంటే మేము శ్రీకాంత్ గారిని, యనమండ్ర సురేష్ గారిని సంప్రదించి వారి యొక్క ఆజ్ఞ మేరకు మేము శ్రీశైలం వెళ్ళి దాదాపు ఒక 3 రోజులు కూర్చొని అక్కడ అధికారులందరినీ కూడా సంప్రదించి అధికారులతో వాగ్వివాదం చేసి ధర్నాలు చేసి మళ్ళీ ఆ గంటి రాధాకృష్ణమూర్తి గారిని మళ్ళీ డ్యూటీలో చేరేటట్టు చేయడం జరిగింది. ఈ విధంగా పోతే మన అహోబిలంలో దాదాపు 13 మంది అర్చకులకు 13 సంవత్సరాల నుంచి 9,000 జీతాలకే పనిచేస్తున్నారు. వారికి ఎటువంటి ప్రభుత్వం నుంచి అంటే ఎండోమెంట్ దేవస్థానంలో పనిచేస్తున్నా కూడా కేవలం 9,000 జీతంతోనే పనిచేస్తున్నారు. వారు కూడా మా దృష్టిని తీసుకొచ్చి మా జీతాలు పెరగడం లేదు, మేము 13 సంవత్సరాల నుంచి ఈ విధంగానే పనిచేస్తున్నామని వాళ్ళు చెప్తే వారి యొక్క సమస్యను మేము అక్కడికి వెళ్ళి అహోబిలంలో కూర్చొని ఈవోలతో మాట్లాడి వాళ్ళు మా పరిధిలో లేదు, ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడండి అంటే ఎండోమెంట్ మినిస్టర్ గారి తీసుకుపోయి వాళ్ళ జీతాలు అప్పటికప్పుడు 18,500 రూపాయలు పెరిగేదానికి చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో చిన్న చిన్న దేవస్థానాల్లో చాలామంది అర్చకులు ఇక్కడ పాలక మండలి వాళ్ళైతేనేమి ఈవోలు అయితేనేమి ఇబ్బందులు పెడుతూ ఉంటే వారి సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎంత దూరమైనా సరే వెళ్ళి వారి సమస్య పరిష్కారం అయినంతవరకు కూడా మేము చాలా పోరాటాలు చేయడం జరిగింది. ఈ విధంగా బ్రాహ్మణులకు అంటే అర్చకులకే కాకుండా పురోహితులకు కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, వారి కుటుంబాలు చాలా కష్టాల్లో ఉన్నారంటే వారికి ఎటువంటి సహాయం కావాలి, మనం ఏ విధంగా వాళ్ళని ఆదుకోగలము అనేటువంటి ఆలోచన చేసి వారి ఇంటికి వెళ్ళి వారి సమస్య తెలుసుకొని ఎంతోమంది పురోహిత కుటుంబాలను కూడా మేము సహాయ సహకారాలు అందించడం జరిగింది. కాబట్టి బ్రాహ్మణులకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కష్టం వచ్చినా అర్చకులకు కానీ పురోహితులకు కానీ ఏదైనా ఇబ్బంది వస్తే తప్పకుండా మా దృష్టికి తీసుకుని వస్తే మా సంఘం తరపున మేము ఏం చేయగలమో అదంతా కూడా చేయగలుగుతూ ఉన్నాం. ఇంకా ఏవైనా కొత్త సమస్యలు వస్తే కూడా తప్పకుండా మేము సంఘం తరపున కానీ వ్యక్తిగతంగా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నానమ్మా. సార్, మీరు అన్నట్లు గత 13 సంవత్సరాలుగా 9,000కు ఉద్యోగం చేస్తున్నారు అర్చకులు అన్నారు. ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవోలు వీళ్ళందరికీ గవర్నమెంట్ స్కేల్ ప్రకారం పెరుగుతుంది, వీళ్ళకి అర్చకులకు మాత్రం పెరగదు. దీనిపైన మీరు అర్చకుల్ని కూడా గవర్నమెంట్ జాబ్ కింద చెయ్యాలి అని చెప్పి మీరేమన్నా ఒక జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగిందా? లేదమ్మా, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకు తీసుకుపోవడం అంటే ఎండోమెంట్ ఒక దేవస్థానానికి ఈవోగా పనిచేస్తున్నటువంటి అతనికేమో 50,000, 60,000, 100,000 రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. అక్కడ పనిచేసే వాచ్మెన్కి కూడా 15,000, 20,000 జీతాలు ఇస్తున్నారు. పీఓన్లకు లేకుంటే అటెండర్లకు కూడా 40,000, 30,000 జీతాలు ఇస్తున్నారు. అటువంటి సమస్యలన్నీ అంటే ఎండోమెంట్ అర్చకుడు కష్టపడి ఆ దేవస్థాన అభివృద్ధికి పాటుపడి వచ్చిన భక్తుల్ని మెప్పించి తీర్థము ప్రసాదాలు ఇచ్చి వాళ్ళని సగౌరవంగా గౌరవించి వాళ్ళు కష్టపడి పనిచేస్తే వారు ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం వాళ్ళకంటే కింది వృత్తిలో ఉన్న వాళ్ళందరూ పంచుకుంటున్నారు. అర్చకుడికి మాత్రం న్యాయం జరగడం లేదు. అర్చకుడు మాత్రం 5,000, 6,000, 7,000 జీతం వేస్తున్నారు. పల్లెల్లో ఇటీవంగా మరుగు దారుణంగా ఉంది. ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద 5,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ ఆ దేవస్థానానికి వచ్చే ఆదాయంలో మాత్రం పై అధికారులంతా కూడా పంచుకొని పోతున్నారు. ఈ విషయాన్ని మేము ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అర్చకులను కూడా గెచ్చడం అంటే ఎవరైతే ఎండోమెంట్ దేవస్థానంలో పనిచేస్తుంటే అర్చకులకు ప్రభుత్వ అధికారులతో సమానంగా జీతాలు ఇవ్వండి, అలాగే పెద్ద పెద్ద దేవస్థానంలో పనిచేసేటువంటి వేద పండితులను గెజిటెడ్ ర్యాంక్ హోదా ఇచ్చి వారికి కూడా గెజిటెడ్ ఆఫీసర్, ఎందుకంటే వేదం అనేది 12 సంవత్సరాలు చదివితే కానీ 12 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి తల్లిదండ్రులను వదిలి వేద పాఠశాలలో చేరితే 22 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి కానీ వేదం పూర్తి చేసుకున్నాడు. అటువంటి చిన్న వయసులో తల్లిదండ్రులను వదిలి వేదం పూర్తి చేసుకున్న చిన్నవానికి మాత్రం వేద పాఠశాలలో వేద పండితునిగా అపాయింట్మెంట్ చేస్తారు, వానికి 9,000, 9,800 జీతం ఇస్తారు. అటువంటిది ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల మంది చదువుకొని డిగ్రీ పూర్తి చేసుకుని వాళ్ళేమో ఈవోలుగా ఉద్యోగం చేస్తారు, వాళ్ళు 100,000 రూపాయలు సంపాదిస్తారు. అటువంటి వ్యత్యాసం ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు 12 సంవత్సరాలు కష్టపడి వేదం చదివిన వారికి చిన్న ఉద్యోగం కాకుండా గెజిటెడ్ ర్యాంకు హోదా కల్పిస్తూ మన వేద పండితునికి ఇవ్వాలి, అలాగే ప్రభుత్వం ఇది దేవస్థానంలో పనిచేసినటువంటి అర్చకులకు సరైనటువంటి జీతభత్యాలు లేవు. అంటే గుడి ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎవరి ద్వారా వస్తుందంటే వేద పండితుల వల్ల, అక్కడ పనిచేసినటువంటి అర్చకుడి వల్లనే వస్తుంది. కానీ అర్చకుడికైతే న్యాయం, అర్చకుని కుటుంబం బతకడానికి సరిపడేంత జీతాలు ఇవ్వడం లేదు. ఈవోలకు లేదంటే కింది అధికారులకు పై అధికారులకు వాళ్ళ కుటుంబాలు పోషించుకొని విలాసవంతమైన జీతాలు గడిపేదానికి సరిపడే డబ్బులు వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోతున్నారు. దీన్ని తగ్గించమని ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవడం
జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా తీసుకుపోయాం. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోయి అర్చకులకు తర్వాత వేద పండితులకు న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం మేము. సార్, మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారా? రాజకీయంగా ఎదిగారు, సంఘంలో ఒక అధ్యక్ష పదవిలో ఉన్నారు. సంఘంలో సంఘం వేరు, రాజకీయం వేరు కదా. అది 100% మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే సంఘం అనేది వేరు, రాజకీయం వేరు. సంఘం అనేది ఈ సంఘం అనేది ఎప్పుడు వచ్చిందంటే, మేము రాజకీయంగా మా నాయకుడు ఒక అవకాశం ఇచ్చిన తర్వాత, రాజకీయంగా మేము ఏదో ప్రూవ్ చేసుకున్న తర్వాత సంఘం అనేది వచ్చింది. ఆ సంఘం ద్వారా ఇంకొక 10 బ్రాహ్మణులకు మేలు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో సంఘంలో పనిచేయడానికి వచ్చాం. ఆ విధంగానే సంఘంలో బ్రాహ్మణులు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను కానీ నా భార్య కానీ కౌన్సిలర్ ఉన్నటువంటి చోట మేము కేవలం అది పూర్తి ఎస్సీకి సంబంధించినటువంటి వార్డులో మేము నిలబడడం జరిగింది. అక్కడ కేవలం బ్రాహ్మణ ఓట్లు ఉన్నది, మాత్రం 2 ఉన్నాయి. అటువంటి స్థానంలో నా భార్య కౌన్సిలర్గా పోటీ చేయడం దాదాపు 380 మెజార్టీతో గెలిచింది. అంటే అక్కడ సంఘం పనిచేయలేదు, అక్కడ నా కులం లేదు. అక్కడ నేను గెలిచిన తర్వాత, ఒక కౌన్సిలర్గా ఉన్న తర్వాత, జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా అయిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు, సంఘం ఒక పదవిలో ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేకు దగ్గరగా ఉంటాడు, ఇతన్ని సంఘంలోకి తీసుకుంటే బ్రాహ్మణులకు మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం చేత నన్ను సంఘం పెద్దలు అంటే జ్వాలాపురం శ్రీకాంత్ గారు అయితేనేమి, యనమండ సురేష్ గారు అయితేనేమి, పోతావుతుల పురుషోత్తమ శర్మ గారు అయితేనేమి, ఇటువంటి వారంతా కూడా ఆలోచించి నన్ను సంఘంలోకి తీసుకొచ్చి అర్చక ప్రయోజన సంఘం అధ్యక్షుడిగా చేయడం జరిగింది. వారు చేసినటువంటి ఆలోచనకు నేను కూడా అరే అవును, నాకు నేను కూడా పేద బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను. నాతో పాటు మాకు మా ఊర్లో ఒక 3 పేద కుటుంబాలు ఉండేటివి. అవి పూర్తి శిథిలావస్థలు ఉండి తిండి గుడ్డకు లేని ఇబ్బందులు గడిపేటువంటి కుటుంబాలు. అటువంటి పేద బ్రాహ్మణులు కూడా చూశాను నేను. ఆలోచనతోనే వారు ఒక అవకాశం ఇవ్వగానే, అటువంటి పేద కుటుంబాలు ఉంటే మనకు సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది, ఈ సంఘం ద్వారా చేద్దామని చెప్పి సంఘంలోకే వచ్చాను తప్ప సంఘానికి రాజకీయానికి సంబంధం లేదు. సంఘంలో ఉన్నటువంటి సమస్యల కోసం పార్టీని పక్కన పెట్టినా సంఘంలో ఉన్నటువంటి సమస్యల కోసం పోరాడాల్సి వస్తే తప్పకుండా పోరాటం చేస్తాను. రాజకీయంగా మా నాయకుడు అనేటువంటి నాయకుడు ఉన్నాడు, మాకు మా ఎమ్మెల్యే గారు సాయిప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాకు అన్ని రకాల అండదండలుగా ఉన్నారు. కాబట్టి రాజకీయంగా ఆయనకు మేము ఉపయోగపడతామనుకుంటే, ఆయన మమ్మల్ని ఉపయోగించుకుంటామంటే ఆయన కోసం పనిచేస్తాం. ఇక్కడ సంఘానికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఏదైనా రావాల్సినట్టు మాత్రం తప్పకుండా సంఘం కోసము, పేద బ్రాహ్మణుల కోసం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తుంటున్నానమ్మా. రాజకీయంగా ఉన్న మీరు బ్రాహ్మణుల ప్రయోజనం కోసం ఏం చేయబోతున్నారు సార్? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే అంటే రాజకీయంగా ఉన్నాం, ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము బ్రాహ్మణుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మన అధికారంలో ఉన్నప్పుడు కర్నూలులో బ్రాహ్మణుల కోసము, అంటే జిల్లాలో దాదాపు 15,000 కుటుంబాలు ఉన్నాయి బ్రాహ్మణ కుటుంబాలు అనుకున్నప్పుడు, వారికి అపరకర్మల భవనం లేదు, తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్కి ఏదైనా పని మీద వస్తే వాళ్ళకు బ్రాహ్మణులకు ఉండడానికి వసతి లేదు, ఎక్కడంటే అక్కడ లాడ్జ్లో ఉండడం, అనుష్ఠానం చేసుకోవడం కష్టమవుతున్నటువంటి ఉద్దేశం చేత మన కోసం, మన బ్రాహ్మణుల కోసం ఒక అపరకర్మల భవనం లేదా ఒక విశ్రాంతి భవనం ఉంటే, బ్రాహ్మణ భవనం అనేది ఉంటే, వచ్చే జిల్లా హెడ్ క్వార్టర్ కోసం ఏదైనా పనుల మీద వచ్చినప్పుడు వారికి ఉండడానికి ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశం చేత తెలుగుదేశం ప్రభుత్వంలో, అంటే మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి మన రాజ్యసభ సభ్యుని కానీ ఎమ్మెల్యేని కానీ కలిసి ఒక స్థలం కేటాయించుకొని మన రాజ్యసభ సభ్యునితో 50 తర్వాత ఎమ్మెల్యే గారితో 20 రూపాయల ఫండ్ తీసుకొచ్చి ఒక బ్రాహ్మణ భవనం, అపరకర్మల భవనం కట్టడానికి అప్పట్లోనే ప్రారంభం చేయడం జరిగింది. అది దాదాపు 80% పూర్తయిన తర్వాత మధ్యలో ఎలక్షన్ రావడం, అది నిలబడిపోవడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యేలు మన అంటే మల్లాది విష్ణు గారు కానీ, అంటే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. అలాగే ఉపసభాపతి కొన రఘుపతి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. తీసుకెళ్తే వాళ్ళు మొన్న ఈ పుష్కరాల టైంలో నిధులు, అంటే పుష్కర ఘాట్ల కోసం నిధులు కేటాయించారు. ఆ నిధుల్లోనే కొంత ఒక 10 రూపాయలు కేటాయించి ఆ భవనాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. మొన్నటికి మొన్ననే ఆ భవనాన్ని కూడా పూర్తి చేశారు, దాన్ని ప్రారంభోత్సవం చేశారు. కానీ మేమేదైతే అనుకున్నామో అపరకర్మల భవనం అని దాన్ని పేరు మార్చి బహుళజాతి ప్రయోజనాల భవనం పెట్టారు. అదొకటి బ్రాహ్మణులకు చాలా కొంత బాధాకరమైనటువంటి విషయమే అయినా అది బ్రాహ్మణుల కోసం కట్టిందే. ఆ రోజుల్లో మేము బ్రాహ్మణుల కోసం పోరాటం చేసి తెచ్చుకున్నదే. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఎక్కడా రాజీపడం, ప్రభుత్వంలో ఉన్నాం మేము అడగకూడదు, బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటామనేది లేదు. తప్పకుండా మా నాయకుల ద్వారా, మా పెద్ద అంటే మా సమాజంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు,
వారి ద్వారా ప్రభుత్వం జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి జిల్లాలో కూడా అపరకర్మల భవనం అయితేనేమి, బ్రాహ్మణ భవనం అయితేనేమి కట్టించాలనేటువంటి నినాదాన్ని తీసుకొని తప్పకుండా ప్రతి పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. బ్రాహ్మణుల ప్రయోజనాల కోసం పార్టీలను పక్కన పెట్టి బ్రాహ్మణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటున్నానమ్మా. సార్, మీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం తర్వాత మా ఛానల్ ద్వారా బ్రాహ్మణులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? అమ్మా, సుదీర్ఘ రాజకీయం తర్వాత అని కానీ రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా బ్రాహ్మణుల కోసం ఏదైతే చేయగలమో దాన్ని చేయడానికి ప్రభుత్వాన్ని కానీ నాయకులు కానీ వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి బ్రాహ్మణుల కోసం చేయాలనే తపన చేస్తుంటాం తప్ప రాజకీయం తరువాత అనేటువంటి సమస్య రాకపోవచ్చు. అలాగే AB6 అనేటువంటి ఛానల్ చాలా ఉన్నత విలువలతో కూడుకొని ప్రతి మారుమూల ఉన్నటువంటి బ్రాహ్మణుని యొక్క కష్టాన్ని, పేదల కష్టాన్ని నాయకుల దృష్టికి వచ్చేలా చేస్తూ ఉంది. అది చాలా అభినందనీయమైనటువంటి మన సందర్భం. ఆ ఛానల్కు నిజంగా కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్నటికి మొన్న అంటే మన AB6 ఛానల్లో నేను చూడడం జరిగింది, మా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అనుకుంటా అక్కడ ఎమ్మెల్యే గారు అంటే స్పీకర్గా ఉన్నారు. ఆయన దృష్టికి ఒక పేద బ్రాహ్మణుడు ఇల్లు కావాలని తీసుకుపోవడం, అంటే బ్రాహ్మణులు ఒక 8 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, ఆ 8 మందికి ఇల్లు ఇవ్వండి, ఆ ఇచ్చే ఇల్లు కూడా ఒకే చోట ఇవ్వండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఏదో చెప్తే, అంటే ఆ ఇంటి పురోహితుడు చెప్తే ఆ బాన్స్వాడ ఎమ్మెల్యే అంటే స్పీకర్ గారు అంటే పేరు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన గారు ఒక ఆయన వినతి పత్రాన్ని తీసుకొని మీ బ్రాహ్మణులు అప్లై చేసుకోమని చెప్పండి, తప్పకుండా నేను ఒకే చోట ఇల్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అది ఒక AB6 ద్వారానే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ద్వారానే ఆ సమస్యలు బయటకు రావడం, ఆయన ఆ విధంగా అంగీకరించడం, ఆ 8 మంది బ్రాహ్మణ కుటుంబాలకు ఒకే చోట ఇల్లు ఇవ్వడం అంటే ఒక చిన్న అగ్రహారం మాదిరి. పూర్వం మనం ఎప్పుడో విన్నాం అగ్రహారాలు, బ్రాహ్మణ అగ్రహాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని, అది ఉండేది అనేది. కానీ మన కళ్ళ ఎదురుగానే బాన్స్వాడలో ఒక 8 ఇండ్లు ఇచ్చి ఒక చిన్న అగ్రహారాన్ని తయారు చేసినటువంటి ఘనత పోచారం శ్రీనివాసరెడ్డి చేశారు కాబట్టి AB6 ఛానల్ అనేది చాలా ఉన్నత విలువలతో కూడుకొని నడుస్తుంది కాబట్టి ఆ ఛానల్కు ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానమ్మా. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసినట్లయితే రోజుకొక సంఘం పుట్టుకొస్తుంది, నేను లీడర్ అంటున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే యూనిటీ లేదు. ఈ ఛానల్ ద్వారా మీరు మన వాళ్ళందరికీ ఇచ్చే సందేశం ఏంటి? అమ్మా, సంఘాలు ఎన్ని ఉన్నా ఇబ్బంది లేదు, కానీ అంటే నియోజకవర్గానికి ఒక సంఘం పెట్టుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే పెట్టుకున్న సంఘాలు బ్రాహ్మణుల కోసం తప్పించి పాటుపడడం లేదనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. సంఘాల పేరు చెప్పుకొని పదవులు పొందడానికి కొంతమంది చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది లేకుండా బ్రాహ్మణులందరూ కూడా ఐకమత్యంగా ఉండి మనమందరం కూడా అంటే సంఘాలన్నీ కూడా అంటే బయట మనం ఎక్కడ ఎట్లా ఉన్నా ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణుల యొక్క పేదలకు అన్యాయం జరుగుతున్న చోట న్యాయం చేయడానికి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఏకతాటికి పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనము ఆ విధంగా బ్రాహ్మణులందరూ కూడా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఏకం కావాలని, అందరూ పేద బ్రాహ్మణుల యొక్క సమస్యల పైన పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అటువంటి ప్రయత్నం జరిగితే సంతోషించే వాటిలో నేనొక్కడిని. AB6 ఛానల్ అనేది ఇప్పటికే అంటే చాలామంది బ్రాహ్మణ నేతలలో ఇంటర్వ్యూలు చేసింది, అవన్నీ కూడా నేను చూడడం జరిగింది. ఆ చెప్పే నేతలందరూ కూడా బ్రాహ్మణుల ఐకమత్యం రావాలి, అందరం కలిసి పనిచేయాలని చెప్తున్నారు. కాబట్టి ఈ AB6 ఛానల్ ఎప్పుడోసారి అందరినీ ఒకచోట కూర్చోబెట్టి ఆ ప్రయత్నం చేస్తుందని కూడా నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నానమ్మా. అటువంటి ప్రయత్నం జరిగితే చాలా మంచిది, అది AB6 ఛానల్ ద్వారా జరుగుతుందని ఆశిస్తున్నాను. చాలా సంతోషం శర్మ గారు, చాలా విషయాలు తెలియజేశారు మీ ద్వారా మాకు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మా ఛానల్ నుంచి AB6 తరఫున ధన్యవాదాలమ్మా. మీరు కూడా అంటే బ్రాహ్మణుల యొక్క సమస్యలు బయటకు తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీ ఛానల్కు అంటే AB6 ఛానల్కు మీకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. బ్రాహ్మణుడు ఎదగాలంటే సహకారం అభిమానమే ప్రధానం. సర్వేజన సుఖినో భవంతు అనే బ్రాహ్మణుడు నేడు తమ జాతి కోసం సహకారం అందించుకోవాలి. ఇది ఈ వారం విప్రనేత. వచ్చే వారం మరో విప్రనేతతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ విరూప. AB6 న్యూస్, ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ AB6 న్యూస్.